ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి గౌతమి నేత్రాలయ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత గ్లాకోమా కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక శ్రీరామ్నగర్ లోని విరించి వానప్రస్థ ఆశ్రమంలో గౌతమి నేత్రాలయ ఆధ్వర్యంలో 135 మంది వృద్ధులకు సంచార నేత్ర వైద్యశాల ద్వారా ఉచిత గ్లాకోమా కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు వారం రోజులుగా 900 మందికి పైగా ఉచిత గ్లాకోమా పరీక్షలు నిర్వహించినట్లు, 100 మందికి పైగా గ్లాకోమా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రంగా ఉన్న 16 మందికి చికిత్స అందించడం జరిగిందని గౌతమి నేత్రాలయ మేనేజింగ్ డైరెక్టర్ వివి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కంటిలో ఒత్తిడి వలన కంటి నరాలు బలహీనపడి క్రమంగా కంటి దృష్టి తగ్గిపోతూ అంధత్వం బారిన పడడం ఈ వ్యాధి లక్షణాలని, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ గ్లాకోమా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా తమిళ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి చికిత్స చేస్తున్నట్లు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ శ్రీనివాసరావు, చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కర్ రామ్, ప్రముఖ న్యాయవాది మద్దూరి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 106 మందికి డౌట్ వచ్చింది గ్లూకోమా ఉన్నదని, వాళ్ళకి డీటెయిల్డ్ చెకప్ చేస్తే 16 మందికి గ్లూకోమా సివియర్గా ఉంది, అంటే 1.7%. వారందరికీ సజెషన్ ట్రీట్మెంట్ ఇచ్చారండి. అందులో ఒకటే వారికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, చూడండి గ్లూకోమాని అన్న ఫీల్ తగ్గుతుందని, ఇంతవరకు వస్తే అక్కడ ఆపచ్చు, ముందుకెళ్ళదు, కానీ ట్రీట్మెంట్ చేయకపోతే ముందుకెళ్ళి క్లోజ్ అయిపోయింది. అది అడ్వాంటేజ్. ఐ మీన్, నా రిక్వెస్ట్ గ్లూకోమా వ్యాధి గురించే కాకుండా కంటి వ్యాధి గురించి కూడా ప్రతి సంవత్సరం మనం చెక్ చేసుకుని మన దృష్టిని మన కంట్రోల్లో ఉంచుకుంటే మనకి సటిల్నీట్ హెల్ప్స్ అండి. చూడండి, సర్వే నియామ్ నయనం ప్రధానం. సో ఆ దృష్టితో షుడ్ కీప్ అవర్ ఐస్. పెంచడం జరుగుతూ ఉంది. దీనికోసం అనేకమైన అవగాహన కార్యక్రమాలు చేశాం, అలాగే ప్రచార మాధ్యమాలలో కానీ లేకపోతే వారికి అంటే మనకి ఎక్కువగా ఉండే జనాలు ప్రజావాసాలు ఉండే చోట్ల వెళ్ళి వాళ్ళకి క్యాంపెయిన్ చేయడం అయితేనేమి. సో దీనివల్ల నాకు గ్లాకోమా ఎలా వస్తుంది, దీన్ని తొందరగా ఎలా గుర్తించవచ్చు, ఎలా ట్రీట్మెంట్ చేయాలని వారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గ్లాకోమా ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రపంచంలో 5 ముఖ్య కారణాలు ఏదైతే ఉన్నాయో చూసుకోవడానికి కారణాలు, అందులో గ్లాకోమా అనేది మొదటి 3 వాటిలో వస్తుందండి, ప్రధానమైన కారణం. సో ఇది గ్లాకోమా ఒకటి ఏంటంటే, గ్లాకోమా వచ్చినట్టు మొదట ఎవరికి మనకు తెలియదు. మనకి ఎదురుగా చూసేవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ గ్లాకోమాలో ఈ సైడ్ చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ ముందుగా ఈ గ్లాకోమాని గుర్తించడం చాలా కష్టం ఎవరికైతే గ్లాకోమా వస్తుందో. అందుకని దీని నివారణ ఒకటే మార్గం అన్నమాట. అంటే నివారణ అంటే, ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కంటి చూపు పరీక్షలు చేయించుకోవటం వలన ఈ గ్లాకోమా ఉందా లేదా అనేది రెటినా పరీక్షల్లో తెలుసుకుంటుంది. సో ఈ గ్లాకోమా ఉన్నట్టయితే వారికి మనం పరీక్షలు అవి చేసి ఈ గ్లాకోమా నిర్ధారణ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ, అలాగే ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ, లేకపోతే బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే సర్జరీ చేసి ఫర్దర్గా వాళ్ళు చూపు కోల్పోకుండా మనం అక్కడితో దాన్ని ఆపగలుగుతాం అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ గ్లాకోమ, మీకు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కానీ, లేకపోతే వాళ్ళ పెద్దల్లో ఎవరికైనా గ్లాకోమా ఉంటుంది కానీ, అలాగే ఈ డయాబెటీస్ ఇలాంటి రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి, అలాగే మందపాటి అద్దాలు వాడేవాళ్ళు కానీ, సో వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం గ్లాకోమా గ్లాకోమాకి సంబంధించి పరీక్షలు చేయించుకుని తొందరగా మనం దీన్ని ఐడెంటిఫై చేయడం వల్ల తొందరగా వాళ్ళు చూపు పోకుండా మనం కాపాడుతుంది. Thank you. Thank you. Thank you.